నమస్తే, నేను స్వాతి. మీరు చూస్తున్నది జైస్వరాజ్య జైఎస్ డబ్ల్యూటీవీ ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 22న అమెరికాకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 10 రోజులు పర్యటించనున్న జస్టిస్ ఎన్వి రమణ, డాలస్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద వైభవంగా యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రవాసీలు, సైకిల్ తొక్కుతూ పడిపోయిన అమెరికా ప్రెసిడెంట్, వైరల్ గా మారిన వీడియోలు, అమెరికన్ యూనివర్సిటీల్లో మనవాళ్లే టాప్, 5 రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఇండియన్ స్టూడెంట్స్, సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ఘనంగా యోగా డే, భారీగా పాల్గొన్న తెలుగు ఎన్ఆర్ఐలు, అమెరికాలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు, కన్నుల పండుగగా నిర్వహిస్తున్న టీటీడీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దాదాపు 10 రోజులు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ 22వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అమెరికా పర్యటనలో ఉండనున్నట్టు సమాచారం. ఇక ఈ సందర్భంగా న్యూజెర్సీ, వర్జీనియా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాలను జస్టిస్ రమణ సందర్శిస్తారు. స్థానికంగా ఉన్న భారతీయ సంఘాలు, తెలుగు సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. ఈ నెల 24వ తేదీన న్యూజెర్సీలో, 25వ తేదీన వర్జీనియాలో, జూలై 1వ తేదీన సిలికాన్ వ్యాలీలో ప్రవాసులతో ఆయన భేటీ అవుతారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో అమెరికాలోని అతి పెద్దదైన డలాస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కాన్సులేట్ జనరల్ అసీం మహాజన్ కు మహాత్మాగాంధీ మెమోరియల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర స్వాగతం పలికారు. భారతదేశం ప్రపంచానికి అందించిన యోగా కేవలం జూన్ 21నే కాకుండా నిత్య అభ్యాసం చేయవలసిన కార్యక్రమం అని చెప్పారు. యోగా వల్ల శరీరం, మనస్సు మన ఆధీనంలో ఉంటాయని తెలియజేస్తూ యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసిం మహాజన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21వ తేదీన యోగా కార్యక్రమం జరపడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హుడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, శబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు పాల్గొన్న ఈ యోగా కార్యక్రమం అంతా ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్ ఐరిస్ ఆనందీలకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన కాన్సులేట్ జనరల్ ఆసిం మహాజన్ కు మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యుడు దినేష్ హుడా కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల డెలవర్ రాష్ట్రంలోని తన బీచ్ హోమ్ సమీపంలో సైకిల్ తొక్కుతూ కింద పడిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన సైకిల్ పై నుంచి కింద పడిపోగానే స్థానికంగా ఉన్నవారు వెంటనే అతనిని పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బైడెన్ కి సైకిల్ పై డెలవర్ లోని రెహుబూత్ బీచ్ లోని వారి బీచ్ హోమ్ కి సమీపంలో ఉన్న స్టేట్ పార్క్ లో సైకిల్ పై వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య జిల్ బైడెన్ తో పాటు మరికొందరితో కలిసి బైడెన్ సైకిల్ రైడ్ చేశారు. అయితే తనను చూడడానికి వచ్చిన వారితో మాట్లాడేందుకు సైకిల్ ఆపే సమయంలో పెడల్లో ఆయన పాదం ఇరుక్కుపోయింది. కిందికి దిగిపోతుండగా ఆయన ఒక్కసారిగా తూలి పడిపోయారు. అయితే వెంటనే అక్కడున్న వారు ఆయన్ని పైకి లేవదీశారు. కింద పడినా తాను బాగానే ఉన్నానన్నారు. ఐ ఆమ్ గుడ్ అంటూ బైడెన్ సమాధానం ఇచ్చారు. కాగా జిల్ బైడెన్ తో కలిసి ఆయన వీకెండ్ ట్రిప్ కి రెహుబూత్ బీచ్ హోమ్ కి వచ్చారు. శుక్రవారం వారు తమ 45వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. విదేశీ చదువులంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది అమెరికానే. అయితే అమెరికాలోని 5 రాష్ట్రాల్లోనే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని తాజాగా తేలింది. అమెరికాలో విదేశీ విద్యార్థులపై ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం ఇల్లినోయిస్ రాష్ట్రంలో భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ల వాటా ఏకంగా 27%. ఆ తర్వాత 22%తో రెండవ స్థానంలో టెక్సాస్ ఉంది. ఇక న్యూయార్క్ రాష్ట్రంలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 18%, కాలిఫోర్నియాలో 13.7%గా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. మెసాచ్యుసెట్స్ రాష్ట్రంలోని విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ల వాటా దాదాపు 20%. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో హార్వార్డ్, ఎంఐటి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కార్నెల్ యూనివర్సిటీ, యూటీ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పట్ల ఇండియన్ విద్యార్థులు అధికంగా ఆసక్తిని కనబరుస్తున్నారు. అమెరికాలోని ఎడిసన్లోని సాయిదత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎడిసన్ లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఆవరణంలో ఈ ఉత్సవాలు జరగగా భారీగా తెలుగు ఎన్ఆర్ఐలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎడిసన్ మేయర్ శామ్ జోషి హాజరయ్యారు. నిత్యం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, దాంతోపాటు జీవితకాల ప్రమాణం కూడా మరింతగా మెరుగుపడుతుందని, రకరకాల మానసిక రుగ్మతలు దూరం చేసే దివ్య ఔషధం యోగా అంటూ కీర్తించారు. పలువురు ప్రముఖులు యోగా చేయడం వల్ల ఎలాంటి జబ్బులనైనా దూరం చేసుకోవచ్చని సవివరంగా తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ నిమ్మ, కోహిండే ఇబిటోలా, డాక్టర్ తొళిక కౌశిక్ జైన్, జాన్కున వర్మ, జగదీష్ బాబు ఎలమంచిలి, డాక్టర్ ఆనంద్, రఘుశర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ తరపు నుంచి మనం గత 8 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ మన విజయ నిమ్మ గారి ఆధ్వర్యంలో ఆవిడ టీచింగ్లో యోగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. చిన్నగా మొదలుపెట్టాం, అలాంటిది ఈ రోజున
యోగా డే రోజు 60 మెంబర్స్ రిజిస్టర్ చేసుకొని యోగా కార్యక్రమం జరుగుతుంది. దానికి ఎంతమంది పెద్దలు వచ్చారు, వాళ్ళు ముఖ్యంగా మా యంగ్ స్టార్ అని చెబుతాం అలాంటి శ్యామ్ జోషి మేయర్ గారు రావడం, అలాగే దాంతోపాటు లోకల్ లీడర్స్ చాలామంది వచ్చారు, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అందరి సమక్షంలో ఎంతో చక్కగా ఈరోజు యోగా నిర్ణయించుకున్నాం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాస కళ్యాణాన్ని టిటిడి కన్నుల పండుగగా నిర్వహించింది. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పుణ్యాహ వచనంలో భాగంగా కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని అన్ని వస్తువులను ప్రాంగణాలను శుభ్రపరచడం జరిగింది. ముందుగా పవిత్రమైన అగ్నిని వెలిగించి ప్రాయశ్చిత హోమం నిర్వహించారు. అగ్ని ప్రతిష్టాపన అనంతరం దేవతలకు కొత్త పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. అలాగే తాళ్లపాక వంశస్థులు అమ్మవారి తరపున కన్యాదానం చేసి మహాసంకల్పం కూడా చేశారు. ఇక ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ మేడపాటి వెంకట్, ఎస్విబిసి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చూసారుగా ఈ వారం ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై స్వరాజ్య జైఎస్ డబ్ల్యూ టీవీ. స్టే ట్యూన్, ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ జై స్వరాజ్య అండ్ జైఎస్ డబ్ల్యూ టీవీ. Hi, this is Adriabi. Please subscribe to JAISWARAAJYA TV and JSW TV. Please do subscribe JSW TV and JAISWARAAJYA TV. Please subscribe to JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. Please subscribe to Swaraajya TV. Please sign in Ublood. Please sign up for Ublood. Ublood app sign in avandi. Rakta danam cheyandi.